హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మన స్కిన్ కేర్కి సంబంధించి ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా కాళ్ళు, చేతులు, మెడ చుట్టూ చాలా డార్క్గా నల్లగా తయారైపోతూ ఉంటుందండి. మన కాళ్ళపైన ఉన్న మురికిని, అలాగే చేతుల పైన ఉండే మురికిని, మట్టిని, మెడ చుట్టూ ఉండే నలుపుని పోగొట్టుకోవడానికి చాలామంది పార్లర్కి వెళ్తూ ఉంటారండి. పార్లర్కి వెళ్ళే పని లేకుండా మన ఇంట్లో ఉండే వాటిలతోనే ఒక మంచి రెమెడీని తయారు చేసుకుని మన స్కిన్కి అప్లై చేస్తున్నట్టయితే నిమిషాల్లోనే స్కిన్ పైన ఉండే మట్టి, మురికి, ట్యాన్ తొలగిపోయి మన స్కిన్ అంతా కూడా తలతలా మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి ఈ రెమెడీ. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. మొదటగా ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. ఒక ప్యాకెట్ షాంపూని యాడ్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ షాంపూని అయినా కానీ వాడుకోవచ్చండి. షాంపూని మన స్కిన్కి వాడడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. మన స్కిన్ పైన ఉండే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, మురికి లాగేస్తుంది బయటికి, అలాగే స్కిన్ అంతా కూడా మంచి ఫెయిర్గా కనబడడం కోసం షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా మందికి మో చేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, అలాగే మెడ భాగం చుట్టూ, అండర్ ఆర్మ్స్ దగ్గర చాలా డార్క్గా ఉంటుందండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా కానీ నిమిషాల్లోనే తెల్లగా మెరిసిపెట్టేట్టుగా చేయొచ్చండి ఈ రెమెడీని వాడి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం న్యాచురల్ బ్లీచ్ లాగా మన స్కిన్ పైన పనిచేస్తుందండి. మన స్కిన్ పైన ఉండే మురికిని తొలగించడానికి నిమ్మరసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ అంతా కూడా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ రావడం కోసం నిమ్మరసం ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి. నిజంగా మీరు ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అవుతే చాలండి, ఇంకా రెగ్యులర్గా మీ ఫేవరెట్ రెమెడీ అయిపోద్ది అన్నమాట, అంత బాగా వర్క్ అవుతుంది. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఈనో తీసుకోవాలండి. ఈనో ప్యాకెట్ ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలి. జనరల్గా మనం ఈనోని డైజెషన్ కానప్పుడు తీసుకుంటామండి. ఇది స్కిన్కి వాడడం వల్ల స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది స్కిన్ పైన ఉండే మట్టిని, మురికిని తొలగిస్తుంది. స్కిన్ అంతా కూడా కాంతివంతంగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈనో కూడా వర్క్ అవుతుందండి. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఈనో యాడ్ చేసిన తర్వాత ఇలా పైకి ఒక పొంగులాగా వస్తుందండి. నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా మార్చుకోవడానికి, స్కిన్ అందంగా కనబడడానికి చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతామండి. బయట మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు, అలాగే సోప్స్ వాడుతూ ఉంటామండి. జస్ట్ మన దగ్గర 2 రూపీస్ ఉంటే చాలండి, 1 రూపాయి పెట్టి షాంపూని, 1 రూపాయి పెట్టి ఈనోని కొనుక్కుని ఈ విధంగా ప్యాక్ని తయారు చేసుకుని మన స్కిన్కి అప్లై చేసుకుంటే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా కానీ తలతల మెరిసిపోయేటట్టుగా ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇక్కడ ప్యాక్ని అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు ఈ ప్యాక్ని మన స్కిన్కి ఎలా వాడాలో చూద్దామండి. ఒక మీడియం సైజులో ఉండే పొటాటోని తీసుకోవాలండి. ఒక చిన్న స్లైస్లా కట్ చేసుకోవాలి. ఈ స్లైస్ని అంతా కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకోవాలండి. ఇలా డాట్స్ పెట్టడం వల్ల పొటాటోలో ఉండే జ్యూస్ అంతా కూడా బయటికి రిలీజ్ అవుద్దండి. పొటాటోలో స్ట్రాచ్ అనే పదార్థం ఉంటుందండి, ఇది మన స్కిన్ పైన ఉండి ట్యాన్ రిమూవ్ చేస్తుంది, స్కిన్ని చక్కగా తెల్లగా మారడానికి హెల్ప్ అవుతుందండి. ఇది న్యాచురల్ బ్లీచ్లా కూడా పనిచేస్తుంది. చూడండి, మీరు ఇక్కడ పాదాలపైన అయితే అప్లై చేస్తున్నానండి. ఫస్ట్ పాదాలు అయితే చాలా నల్లగా ఉన్నాయి, మడ్డి పట్టేసినట్టు ఉన్నాయండి. చాలామందికి వేళ్ల కనుపుల దగ్గర ఇలా నల్లగా మారిపోతూ ఉంటాయండి. అలాగే స్లిప్పర్స్ వేసుకునేటప్పుడు కూడా మనకి ఇలాగా ఆనవాళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఆనవాళ్ళన్నీ పోయి మన స్కిన్ అంతా కూడా ఒకటే కలర్లో కనబడడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది ఇప్పుడు పాదాలపైన అప్లై చేస్తున్నాను. మన స్కిన్ పైన ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ పైన మ్యాజిక్ జరుగుద్దంటే నమ్మండి, ఒక్కసారికే స్కిన్ అంతా కూడా చాలా చక్కగా అందంగా తెల్లగా మెరుస్తూ ఉంటుందండి. మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది, అలాగే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా కానీ చక్కగా మెరిసేటట్టుగా చేసుకోవచ్చండి. వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఉండే మట్టి పోతుందండి, సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుకుపోయిన మట్టి మొత్తం తొలగిపోయి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఇక్కడ బంగాళదుంపను అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఒకసారి బంగాళదుంప స్లైస్తో మన స్కిన్ మొత్తం రబ్ చేసుకోవాలండి.
ఇలా వేళ్ల మధ్యలోని, వేళ్ల పైన, అలాగే స్కిన్ పైన ఇలా రబ్ చేస్తున్నట్టయితే ఎంత మట్టి ఉన్నా కానీ వెంటనే తలుపుకుపోద్దండి. ఎక్కువగా మనం ఎండలోకి బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళపైన, చేతులపైన, మెడపైన ఎక్కువగా ఎండ పడిపోతూ ఉంటుందండి. ఎక్కువగా ఎండ తగలడం వల్ల మన స్కిన్ పైన డెడ్ సెల్స్ పెరిగిపోతాయండి. ఇలా డెడ్ సెల్స్ పెరిగిపోకుండా ఈ విధంగా ప్యాక్ వాడుతున్నట్టయితే చాలా చక్కగా మన స్కిన్ పైన అయితే వర్క్ అవుతుందండి. పొటాటో స్లైస్ని తీసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. ప్యాక్ని రిమూవ్ చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకుని కొంచెం గోరెచ్చగా ఉండే వాటర్ని తీసుకోవాలండి. పాదాలని, అలాగే చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. గోరువెచ్చగా ఉండే వాటర్లో రాళ్ళు వేసుకుని ఇలా పాదాలని గోరువెచ్చని వాటర్లో పెట్టుకుని క్లీన్ చేసుకున్నట్టయితే చాలామందికి మడం నొప్పులు ఉంటాయండి. మడం నొప్పి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పాదాల నొప్పులు లేకుండా పాదాలు హాయిగా ఉండడానికి హెల్ప్ అవుతుందండి. అలాగే పాదాలకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుద్ది. ఇదే విధంగా చేతుల్ని, కాళ్ళని కూడా గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. కొంతమందికి కాళ్ళు గోళ్ళు, అలాగే చేతులు గోళ్ళు కూడా పెళ్లి బారినట్టు కనబడతాయండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పాడైన టూత్ బ్రష్ తీసుకుని దానిపైన కొంచెం పేస్ట్ని పెట్టుకుని గోళ్ళపైన ఈ విధంగా మనం పళ్ళు తోముతున్నట్టుగా గోళ్ళపైన ఇలా తోముతున్నట్టయితే కనుక మన గోళ్ళు పైన ఉండే మట్టి మురికి తొలగిపోయి చాలా చక్కగా అందంగా కాళ్ళు గోళ్ళు, చేతుల గోళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయండి. వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పాదాలని మెత్తని క్లాత్తో శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలండి. చూడొచ్చండి మీకు ముందుకి తర్వాత కూడా ఎంత చక్కగా మెరుస్తున్నాయో. ఇంత ముందైతే పాదాలపైన మట్టి మురికి కూడా ఉందండి, ఇప్పుడైతే డెడ్ సెల్స్ మొత్తం తొలగిపోయినాయి. స్కిన్ అంతా కూడా చాలా చక్కగా ఫెయిర్గా కనబడుతుంది. అలాగే హ్యాండ్ కూడా చూడొచ్చండి, ఈ హ్యాండ్ పైన అప్లై చేశానండి. స్కిన్ అంతా కూడా చాలా చక్కగా మృదువుగా ఉంది, చాలా బ్రైట్గా కూడా కనబడుతుందండి. ఈ విధంగా మీరు కూడా మీ స్కిన్ పైన ఈ ప్యాక్ని అప్లై చేసుకుని డార్క్గా ఉన్న స్కిన్ని చక్కగా, అందంగా, కాంతివంతంగా మెరిసిపెట్టేట్టుగా చేసుకోవచ్చండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.